మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. పరిపాలన అయితే చేయట్లేదు కదా, ఇంకేం మొదలు పెట్టలేదు. మరి ఇసుక అయితే ఇప్పుడు ఈ ఊరికి 1500 వచ్చేది లోగడ, వాళ్ళు 7000 పెట్టి కొనాల్సి వస్తుంది. అది 7000 6000 ఎవరు ఇష్టం వచ్చినట్టు. అది ఇప్పుడు ఇంత మట్టుకైతే ఏమి చేయలేదు కదా, అది అన్నీ తిరగదాడుతాం ఆమె అవినీతి అంటున్నాడు, కానీ మరి చేయలా, మరి చేస్తే ఏదైనా చెప్పగలం. అది మొదలు పెట్టలంటుగానే ఉంది కదా, ఏం చేయలేదు కదా పరిపాలన అనేది, ఇంకేం మొదలు పెట్టలే. సార్ ఇప్పుడు గ్రామాల్లో వాలంటరీ వ్యవస్థ అని పెట్టారు కదా సార్, ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతి 50 కుటుంబాలకు అసలు ఏం వాలంటరీ వ్యవస్థ అని అంటున్నాడు, ఇంకేం రాలేదు కదా, వస్తే మాకు అర్థం అవుద్ది. రాలేదు కాబట్టి ఇంకా అర్థం కావట్లేదు కదా. సార్ రాజధాని విషయంలో నిర్మాణాలన్నీ కూడా ఆపేశారు, ఇప్పుడు రద్దు చేశారు, కొత్తగా మొదలు పెడతాం అంటున్నారు. అలానే పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్కి వెళ్తామని అంటున్నారు. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఉన్న పనుల్ని కొనసాగిస్తూ లోపాలని సరిదిద్దడం మంచిదంటారా? కొంతమంది అభిప్రాయం ప్రకారం లేదు, అన్నీ రద్దు చేసి గత ప్రభుత్వంలో జరిగిన అన్నీ రద్దు చేసి కొత్తగా రద్దు మొదలు పెట్టడం కరెక్ట్ అంటారు. అన్నీ రద్దు అనేది అసలు ఏ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరూ చేయలేదు మట్టికి, ఈయన ఒక్కడే చేసింది. ప్రతి ఒక్క పని రద్దు చేసి ప్రతి వాళ్ళని వేరే వాళ్ళని పిలుస్తానన్నాడు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరు చేయలే అట్లాంటి పనులు. మరి ఈయన ఎందుకు చేస్తున్నాడో మరి మాకు అర్థం కావట్లే. అది ఎలా అనిపిస్తుంది సార్ ఈయన పరిపాలన? అసలు ఈ మంత్రులు కానీ నెలకి ఏం చెప్పగలుగుతాం, పూర్తిగా అయితే చెప్పలేము, ఏదో చెబుతాం అంతేగాని. అసెంబ్లీలో పరిపాలన ఏమి లేదు. పరిపాలన అసెంబ్లీలో ఎలా అనిపిస్తుంది సార్? మీరు సభ్యులు ఇప్పుడు ఉన్నారు కదా, ఇలా ఏముంది, మాలు తిట్టుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు. అది సార్ పట్టిసీమ మీ ప్రాంతంలోకి నీళ్ళు వస్తున్నాయండి ఇక్కడికి? వస్తుంది, దానివల్ల మాకు ఈ 4-5 పంటలు పండుతున్నాయి. సార్ కరెంట్ ఎలా ఉంది సార్ గత ప్రభుత్వం ఏలో, ఇప్పుడు ఎలా ఉంది సార్ కరెంట్? కరెంట్ ఇప్పుడు పోతుంది ఎక్కువగా, చాన్ సేపు తీసేస్తున్నారు కరెంటు. గత ప్రభుత్వం ఏలో ఎలా ఉంది సార్ కరెంట్? కరెంట్ అప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగుంది, అప్పుడు అసలు పోవాలా కరెంటు, అది టిప్పు కొడతాం కూడా లేదు. ఇప్పుడు కరెంటు పోతుంది. ప్రభుత్వం అయితే ఇప్పటికైతే పనులు మొదలు పెట్టినట్టు అనిపించలేదు. మొదలు పెట్టలేదు సార. కేసీఆర్ గారు నిన్న వచ్చినప్పుడు రాయలసీమని రతనాల సీమగా మారుస్తాను, దానికి సహకరిస్తాను జగన్తో కలిసి అని మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆయన చెప్పడానికి ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు? ఆయన వచ్చి చెప్పాడు అంటే మరి మేమేం చెప్పాం అసలు ఆయన గురించి? ఆయన మా ఆయన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఈ ముఖ్యమంత్రికి ఏం చేత కదా, ఆయన వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈయన వెళ్ళి అక్కడ మాట్లాడగలడా? ఈయన మాట్లాడిన ఆయన ఏమైనా చేస్తాడా? గోదావరి నీళ్లు ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ మీదుగా రతన రాయలసీమకి ఇస్తామని అంటున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడొస్తే రానీరు వాళ్ళకి, వాళ్ళు వాడుకున్నాక అవసరమైతే మీకు ఎక్స్ట్రా ఉంటే రానిస్తారు, లేకపోతే రానీరు అంతే. ఇప్పుడు మన ఊరు ఉంది, మన ఊరు నుంచి పక్కన ఊరు వాళ్ళకి ఇవ్వాలంటే మనం ఇయ్యం, మన రాష్ట్రంలోనే మన పక్కనాడికి, మన చేను పక్కనాడికి కూడా బాగానే ఇయ్యం, మా చేను నిండాల్సిందే అని అంటాం. అట్లాగే రేపు వాళ్ళు అట్టా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అదే చంద్రపాడులో గోదావరి ఉంది, వడ్లపూళ్ళి తెలంగాణ ఏంది ఆంధ్ర మంగళగిరి, ఆంధ్ర ఏది మంగళగిరి. కేసీఆర్ గారు ఎత్తులు ఏంటంటే ఆంధ్ర డబ్బుతో నీకు రేవేంద్రపాడు ఇది గోదావరి, ఆ గోదావరి నీళ్ళు తెలంగాణ రెండు కాలువలు తీసుకొని ఇక్కడ ఎత్తి పోసుకొని ఆంధ్ర వెళ్ళి రాయలసీమని రతనాలసీమగా మార్చుకో అని అంటున్నాడు. రేపు రేవేంద్రపాడు నుంచి కాలువలు తీసుకొని వస్తాం మంగళగిరి బైపాస్ దాకా, తీసుకొచ్చిన తర్వాత మంగళగిరి ఆంధ్ర, ఆంధ్రలో రాయలసీమ ఉంది, రాయలసీమకి వాటర్ పోవాలంటే తెలంగాణ దాటి డబ్బు మనం ఖర్చు పెడుతున్నాం, తెలంగాణ దాటి ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత రాయలసీమ రతనాలసీమగా అవుద్ది, అంతే కదా, రాయలసీమ రతనాలసీమగా అవుద్ది. ఇప్పుడు ఏంది డబ్బు మంది, రేపు వాడుకోగా మనం ప్రాజెక్ట్ ఆడ కడతాం, మనం వాడుకో తెలంగాణ వాళ్ళు వాడుకోగా మిగిలితే ఇస్తాడు. డబ్బు ఖర్చు పెట్టింది ఎవరు? మన ఆంధ్ర డబ్బు ఖర్చు పెడతానని అంటున్నాడు. ఏంది మన డబ్బు మనం ఖర్చు పెట్టుకొని మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ మన డబ్బు తీసుకెళ్ళి తెలంగాణలో కాలువలు దోయించి ఆడ ఎత్తు పథకం పెట్టి వాటి తర్వాత నీళ్ళు ఇవ్వకపోతే ప్రాబ్లంలో పడేదెవరు?